పర్యాటకులతో ఎప్పుడూ కలకలలాడుతూ ఉండే హిమాచల్ ప్రదేశ్ను భారీ వరదలు ముంచెత్తాయి. ప్రధానంగా స్పితి వ్యాలీలో ప్రవహించే బియాస్ నదికి వరద ఉధృతి పెరగడంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. నది ఒడ్డున ఆనుకుని ఉన్న ఇళ్లు దుకాణాలు అకస్మాత్తుగా నేలమట్టమవుతున్నాయి. తల్లిదండ్రులు కావాలనే మేకలను సాకారం చేసుకోండి. ఓయాసిస్ ఫర్టిలిటీతో సంతాన సాఫల్య చికిత్సలలో విశ్వసనీయమైన నిపుణులు. అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి 9015245245. కులు మనాలి ప్రాంతంలో నది ఒడ్డు కోతకు గురై ఇదిగో ఇలా కార్లు ద్విచక్ర వాహనాలు వరదల్లో కొట్టుకుపోతున్నాయి. కోటి సన్వారా మధ్య రైల్వే ట్రాక్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. జాతీయ రహదారిపై కొండ చర్యలు విరిగిపడుతూ వాహనదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వాహనదారులు త్రుటిలో పెను ప్రమాదాన్ని తప్పించుకున్నారు. రైల్వే గేట్లు రహదారులు పూర్తిగా నీట మునగడంతో చాలామంది పర్యాటకులు చిక్కుకుపోయారు. స్కార్పియో లాంటి భారీ వాహనాలు కూడా వరదలో చిక్కుకుని ఇలా కొట్టుకుపోతూ కనిపిస్తున్నాయి. మండీ సిటీలో ప్రఖ్యాత పంచవక్త్ర దేవాలయం ఇదిగో ఇలా వరద నీటిలో మునిగిపోయింది. భారత వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలర్ట్ను జారీ చేసింది. పర్యాటకులు స్థానికులు బయటకు రావద్దని హెచ్చరికలను జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. Thank you.